ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి భవ్యశ్రీ లైవ్ లో అందిస్తారు. భవ్యశ్రీ చెప్పండి, ఐటీ రైట్స్ కి సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, ఐటీ అధికారులందరూ కూడా విడతల వారీగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఉదయం తాజాగా ఎక్సెల్ ఆఫీస్ పైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ క్రమంలో ఆ కంపెనీకి సంబంధించినటువంటి డైరెక్టర్లు, ఎండీలు, చైర్మన్ ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఆరుగురు డైరెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అంటే శిరీష గంగారామం, వాసుదేవ గంగారామం, గంగారామం మంజుష, గంగారామం రఘునాథ్ రెడ్డి, వీళ్లతో పాటు మళ్ళీ షహబుద్దీన్, హబీబ్ సయ్యద్, మాధవ్ రెడ్డి, బాడ్డేవోలు వీళ్ళ ఇళ్లలో కూడా తనిఖీలు నిర్వహించడం కూడా జరుగుతుంది. అయితే దీంతో పాటు ఈ ఎక్సెల్ కంపెనీకి సంబంధించిన అనుసంధానమైనటువంటి ఇతర 10 కంపెనీలలో కూడా 10 కానీ ఇంకా ఎక్కువ కంపెనీలలో కూడా సోదాలు నిర్వహించే సోదాలు నిర్వహిస్తున్నారు. అందులో ముఖ్యంగా ఎక్సెల్ రబ్బర్ ప్రైవేట్ లిమిటెడ్, వేణుస్ ఎలాస్టోమర్స్ ప్రైవేట్ లిమిటెడ్, విలాస్ పాలిమర్ ప్రైవేట్ లిమిటెడ్, అలాగే లెక్సస్ మెషిన్స్ ప్రైవేట్ లిమిటెడ్తో పాటు ఇక అదనంగా చూసుకుంటే ఏస్ టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్, మాక్సిమో టైర్స్ ప్రైవేట్ లిమిటెడ్, సైబర్ స్పియర్ ఐటీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, యూడబ్ల్యూ గ్రానైట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అంటే ఈ సంస్థలలో కూడా ప్రత్యేకంగా సోదాలు అంటే విడతల వారీగా దాదాపు 20 టీమ్స్గా డివైడ్ అయిపోయి ఆయా కంపెనీలలో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. కేవలం హైదరాబాద్లోని గచ్చిబౌలిల దగ్గర ఉన్న ఎక్సెల్ ఆఫీస్లోనే కాకుండా ఇతర జిల్లాలలో కూడా ఈ కంపెనీకి సంబంధించినటువంటి కంపెనీల్లో కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాలోని అంటే బొల్లారంలో ఉన్న ఎక్సెల్ రబ్బర్ పరిశ్రమలలో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అంటే ఉదయం 6 గంటలకే అంటే సమాచారం అందక ముందుకే 6 గంటల నుంచే దాదాపు 40 కార్లను అలాగే 3 సిఆర్పీఎఫ్ ఫ్యాన్లను యూజ్ చేసి అంటే గ్రూప్స్గా డివైడ్ అయిపోయి దాదాపు 20 టీమ్స్గా డివైడ్ అయిపోయి వాళ్ళందరూ కూడా ఆయా అనుబంధ సంస్థలన్నిటికీ వెళ్ళి సోదాలు నిర్వహించడం జరుగుతుంది. అయితే ఈ సోదాలన్నీ కూడా రబ్బర్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్కి సంబంధించిన విషయాలలో కానీ అటు ఐటీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులపై ఉన్న అవకతవకలకు సంబంధించినటువంటి విషయాలన్నిటిపై కూడా ఉన్న అనుమానాలతోటి ఈ ఐటీ అధికారులందరూ కూడా సోదాలు నిర్వహించడం జరుగుతుంది. ఒకవైపు రాజకీయ నాయకులు కానీ అటు పొలిటీషియన్స్ అందరూ కూడా ఇదంతా కక్షపూరితంగా చేస్తున్నారని చెప్పినప్పటికీ కూడా వాళ్ళు ఎవరు పాటించుకోకుండా ఐటీ అధికారులు తమ విధులే వాళ్ళు తమ నిర్వహిస్తున్నామనే అనే రీతిలో వాళ్ళ పనులు చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ కనిపిస్తుంది. అంటే కాబట్టి ఈ క్రమంలో అనేక సంస్థలన్నిటిపైన కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇక ఈ వివరాలన్నీ కూడా మనకి తర్వాత ఇంకొన్ని వివరాలన్నీ కూడా మరిన్ని వివరాలు తెలిసే అవకాశం కొద్దిసేపట్లో ఉంది నేను ఉంది స్వాతి. ఎందుకంటే ఇక్కడ కేవలం హైదరాబాద్లోనే కాకుండా అనేక జిల్లాలలో కూడా మనకి సోదాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. అలాగే వాళ్ళ ఆయా సంస్థ డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ తీసుకున్న తర్వాత ఈ ఐటీకి సంబంధించి ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అవకతవకల విషయాలన్నీ కూడా బయటపడతాయి. కాబట్టి ఇదన్నీ కూడా ఎన్ని గంటల పాటు జరుగుతుంది అనేది తెలీదు. ప్రస్తుతానికైతే ఉదయం 6 గంటల నుంచి ఇప్పుడు వరకు 10 గంటల వరకు కూడా జరుగుతున్నందున ఇంకా మరిన్ని ఇంకెన్ని గంటలు కూడా నిర్వహిస్తారనే విషయాలన్నీ కూడా తర్వాత తెలుస్తాయి స్వాతి. రైట్, థ్యాంక్ యూ భవ్యశ్రీ.